అన్న రంజిత్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో మనం అందరం గెలిపించుకుందాం. మన అన్న రేవంత్ రెడ్డి అన్న గారికి, మన ప్రియతమ నాయకురాలు ప్రియాంక గాంధీ గారికి కానుకగా ఇచ్చి మన నియోజకవర్గ అభివృద్ధికి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి, ఆ రోజే అన్న రేవంత్ రెడ్డి అన్న గారు చెప్పిండ్రు ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు కూడా, నేను మనోహర్ ఇక్కడ క్యాండిడేట్ గా పెడుతున్నా, నా మనిషిగా మీరు గెలిపియండి, తాండూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తా అని చెప్పిండు ఆ రోజు. ఆ మాట ప్రకారం తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ రోజు నన్ను గెలిపించిండ్రు. తప్పకుండా నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు, రోడ్ల సమస్యలు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి కందిపోటు సమస్య కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి మైనింగ్ పాలసీ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఎంఎంటిఎస్ రైల్వేకి సంబంధించినటువంటి కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి కోయిల్ ఇక్కడ ఉన్న నీటి పారుదల, ఈరోజు జుంటిపల్లి కానివ్వండి, కోటిపల్లి కానివ్వండి, శివసాగర్ కానివ్వండి, గౌరవ అన్న మన ముఖ్యమంత్రి గారి ద్వారా నేను కొట్లాడి పనిచేస్తాను, ఇవన్నింటి కూడా డెవలప్ చేసుకుందాం. ఇక్కడ గత 10 సంవత్సరాల నుంచి రోడ్లు కూడా చాలా అధ్వాన్నంగా ఉన్నాయి, ఇవన్నింటిని కూడా మనం అభివృద్ధి చేసుకోవాలంటే రేపు 13 తారీఖు నాడు ఖచ్చితంగా మనమందరం కూడా భారీ మెజార్టీకి చేతి గుర్తుకు ఓటేసి ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ఖచ్చితంగా ఇక్కడ రంజిత్ రెడ్డి గారు గెలవలసినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా మీరందరూ కూడా పెద్ద ఎత్తున చేతి గుర్తు కొట్టేసి ఇప్పుడు వాళ్ళు చెప్పుకున్నటువంటి ఈ బీజేపీ మోసపూరితమైనటువంటి మాటలు చెప్పేటువంటి పార్టీని బొంద పెట్టాలి. మొన్న టీఆర్ఎస్ ఏ విధంగా అయితే ఒట్లేమో రేపు